नमस्ते वेलकम टू एनी न्यूज़ ये उद्यमानिकैना तन अस्तित्वमे आलंबनगा उंटुंदि अलांटि उद्यम चैतन्यं तेलंगाणदि आ उद्यमानिकि आलंबन साहित्यं तोलिदश तेलंगाणा उद्यमंलो प्रजल्नि चैतन्यपरिचिंदि तन अस्तित्वं कोसं गलमेत्ति गर्जिंचिंदि तेलंगाणा प्रजल आर्तिनि आकांक्षलनु कवुलु आनाडे कथलु कवित्वंगा मलचारु तम आवेदननु कवितलुगा मलचि तोलिदश तेलंगाणा उद्यमानिकि श्रीकारं चुट्टारु तेलंगाणा सायुध पोराट कालं नुंचि तेलंगाणा उद्यमं सागिनंत कालं वेगुचुक्कलै बासरगा निलिचारु तेलंगाणा उद्यमंलो कीलक पात्र वहिंचि तेलंगाणा कोसं जैलु दाका वेल्लिन व्यक्तुल्लो मलदश तेलंगाणा उद्यमंलो पोराडि तनकंटू प्रत्येक स्थानानि संपादिंचुकुन्नारु महबूबनगर जिल्लाकु चेंदिन बेक्कं जनार्दन गारु 2002 మొదలైన ఉద్యమంలో చురుగ్గా పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధనకే కృషి చేసిన ఘనత ఆయనది అటు అడ్వకేట్ గా విధులు నిర్వహిస్తూ తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసి ఎన్నో ఒడిదుడుకులు అధిగమించి రాష్ట్రాన్ని సాధించుకునే దిశలో ముందున్న వ్యక్తి బెక్కం జనార్దన్ మౌమనగర్ పట్టణానికి చెందిన ఆయన సీనియర్ టిఆర్ఎస్ నాయకుడిగా ఎలాంటి పదవిని ఆశించకుండా ఇప్పటివరకు విజయపథంలో ముందంజలో ఉన్నారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మరిన్ని విశేషాలు ఆయన ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మీరు ఉద్యమంలో మలదేశ ఉద్యమం నుంచి చురుగ్గా పాల్గొని ఉద్యమంలో ఉద్యమాన్ని ముందంజలో ఉండి నడిపించి ఉద్యమాన్ని ఒక దశకు తీసుకొచ్చి జిల్లాలో ఒక పార్టీలో ఏమి పదవి ఆశించకుండా పార్టీ కోసమే పనిచేసిన వ్యక్తి అసలు తెలంగాణ ఉద్యమం చూసుకుంటే సార్ మనం తొలిదశ మలదేశ మనం అంటున్నాం అసలు ఈ తొలిదశ మలదేశ ఉద్యమం అంటే ఏంటి మొట్టమొదటమా ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మౌమనగర్ ప్రజలకు తాత మన ఏఎన్ఎం స్టూడియో వారికి మీకు అందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా తాత అమరవీరులకు జోహార్లు కూడా తెలియజేస్తున్నా మీరు మంచి ప్రశ్న చేశారమ్మ వాస్తవంగా తొలి తెలంగాణ ఉద్యమం 1969లో మరిచనారెడ్డి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన ఒక ఉద్ధృత రూపంలోకి పోయింది కాకపోతే ఏంటంటే అమ్మ అక్కడ ప్రధానమైన సెట్బ్యాక్ బలహీనత బలంగానే బలహీనత ఏంటంటే ఉద్యమం అనేది హింస రూపంలోకి పోయింది ఎప్పుడైతే హింస రూపంలోకి ఉద్యమం అడుగు పెడతదో తప్పకుండా పాలక వర్గాలు ఆ హింసనే ఒక ఆయుధంగా మలచేసి శాంతి భద్రతల సమస్యను ముందుకు తీసుకొచ్చేసి ఉద్యమాన్ని నడిచివేయడానికి ప్రయత్నం చేస్తారు అందులో భాగంగానే దాదాపుగా అప్పుడు 369 మంది విద్యార్థులు పోలీస్ కాల్పుల్లో చనిపోయారు మరణించారు అట్లా అప్పుడు రక్తసిక్తమైన ఉద్యమాన్ని పాలక వర్గాలు సులభంగా అణచేయగలిగింది ప్రజల నుంచి బలంగా ఒక రకమైన మద్దతు ఉన్నప్పటికీ ఈ అణచివేత అనేది పైచే సాధించడం ఒకటి రెండవది అప్పటి పాలక వర్గాలు ఏతనో వీళ్ళందరినీ కూడా ప్రజలు ఓట్లేసి గెలిపించిన కానీ మొత్తం కొనేయగలిగారు దాని ద్వారా ఏమైందంటే పూర్తిగా ఒక రకంగా ఉద్యమం అనేది అదృశ్యమైపోయి నిరాశ నిస్పృహలకు అయిపోయింది కాబట్టి అది అప్పుడు విజయవంతం కాలేకపోయింది అయితే ఆ వైఫల్యాలను వాటన్నిటిని కూడా ప్రొఫెసర్ జయశంకర్ సార్ కానివ్వండి ఉద్యమానికి ఆయన ఒక సిద్ధాంతకర్తగా కేసీఆర్ గారు వీళ్ళందరూ కూడా అప్పటి వైఫల్యాలకు కారణమాలేంటి అనేది పూర్తిగా ఒక ఆత్మవిమర్శ చేసుకొని ఒక శోధించి మనం ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమాన్ని శాంతియుత పద్ధతుల తీసుకుపోవాలి రెండో వ్యూహం ఏంటంటే తెలంగాణ ఉద్యమాన్ని ఒక రాజకీయ ప్రక్రియ ఒక ఉద్యమం ఒకటే కాకుండా ఉద్యమం తర్వాత రాజకీయ ప్రక్రియ అనేది రెండు కూడా సమన్వయంతోనే ముందుకు పోవాలి అప్పుడే తెలంగాణ అనేది వస్తుంది కాబట్టి ఎన్నికలు అనేది ఒక ప్రధానమైన ఉద్యమంలో భాగంగా తీసుకోవాలని చెప్పి కేసీఆర్ గారు జయశంకర్ గారు విజయశంకర్ కాబట్టి మరి తెలంగాణ ఉద్యమానికి తొలి తెలంగాణ ఉద్యమానికి ప్రధాన తేడా ఏంటంటే అక్కడ హింస ఉండడం ఇక్కడ హింస లేకపోవడం మనం చూసుకుంటే సార్ మామూలుగా తొలి దశలో చూసుకుంటే మెల్లగా సాగిన ఉద్యమం మలదశకు వచ్చేసరికి ఒక ఉద్యమంలా ఒక ప్రవాహంలా మారిపోయింది దీనికి కారణం ఏంటి ఎందుకు తొలి దశలో ఉద్యమం అనేది అంత మామూలుగా సాగడానికి గల కారణాలు ఏంటి అంటే వాస్తవంగా తొలి తెలంగాణ ఉద్యమంలో అప్పుడు ఉధృతంగా జరిగింది ఒక దశలో ఉధృతంగా జరిగింది హింస వైపోయింది ముఖ్యంగా అయితే ఈ మలిదశలో ఏంటంటే చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి ఇక్కడ కూడా ఒక్కోసారి ఏంటంటే అసలు అప్పుడు 1969లోనే తెలంగాణ రాలేదు ఇప్పుడేడు వస్తుంది కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తున్నా కానీ వస్తుందా అని నిరాశవాదులు నిరాశ కోసం వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళకు కూడా నిరాశ నూరిపోసిండ్రు అయినా సరే కేసీఆర్ గారు ఒక ఉడుంపట్టు పట్టి ఆయన నాయకత్వంలో ఈ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిండు తప్పకుండా
రాజకీయ ప్రక్రియ ద్వారా ఒక వ్యూహం ఎత్తుగడల ద్వారా తెలంగాణ సాధిస్తామనే ఆత్మవిశ్వాసం అనేది ఆ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు కూడా ఆ ఉడుంపట్టు ఆత్మ సడలని ఊడం ఆత్మవిశ్వాసం అనేది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ప్రధానమైన కారణాలు అందులో ముఖ్యంగా విద్యార్థుల యొక్క బలిదానాలను కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం రాని మా ఈ జీవితాలు ఈ ప్రాణాలు అక్కర్లేదని ఒక్కొక్కరు విద్యార్థులు యువతి యువకులు బలిదానాలు చేసుకోవడం అనేది అట్లు కేంద్రాన్ని కానివ్వండి ప్రజలను కానివ్వండి తీవ్రంగా కలిసి చూసుకుంటే సార్ మనం 2002 మలిదశ ఉద్యమంలో మీరు ఒక ప్రముఖ న్యాయవాదిగా ఉండి ఈ ఉద్యమంలో మలిదశ ఉద్యమాన్ని జిల్లాలో ఒక ఒక ఉద్యమంగా ఒక ఉధృతిగా కొనసాగడానికి గల ముందుంచి నడిపించారు దాన్ని ఒక ఉద్యమాన్ని చూసుకుంటే మీరు అసలు ఈ ఉద్యమంలోకి పాల్గొనడానికి గల స్ఫూర్తి ఏంటి మీరు ఉద్యమంలోకి రావడానికి గల స్ఫూర్తి వాస్తవం చెప్పాలంటమ్మా నేను 1977 లో విద్యార్థి దశలోనే నేను రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అని అప్పుడు విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్నాను ఆ సంస్థ ద్వారా అట్లా పేదల ప్రజల పక్షాన్ని నిలబడి తర్వాత విద్యార్థుల సమస్యలు ముఖ్యంగా విద్యార్థుల సమస్యలు ఎడలా ముందుండి వాళ్ళ స్కాలర్షిప్లు కానివ్వండి ఫీజుల సమస్య కానివ్వండి తర్వాత అప్పుడు కరువు సమస్యలు వచ్చినప్పుడు విద్యార్థులకు ఫీజు మాఫీ చేయాలని చెప్పండి ఇట్లాంటి అనేక ఉద్యమాలు నేను న్యాయవాది కట్ట ముందు అనేక విద్యార్థి ఉద్యమాల అనుభవం ఉంది కాబట్టి న్యాయవాదిగా వచ్చిన తర్వాత ఏంట్రా తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతుంది ముఖ్యంగా మా న్యాయవాదిలో వాదిగా ఏందంటే మా న్యాయస్థానాల్లో జరుగుతున్న అంత అన్యాయం ఏ శాఖలో కూడా జరగలేదు అరే న్యాయస్థానంలోనే ఇంత అన్యాయం జరిగితే ఇక న్యాయదేవతకు ఎవరు చెప్పాలి న్యాయదేవతకే అన్యాయం చేస్తున్నారు మొత్తం హైకోర్టులో చూడండి మీరు 80 నుంచి 90% మొత్తం ఆంధ్ర వాళ్ళే ఉద్యోగులు హైకోర్టు జడ్జీలు అందరు కూడా వాళ్ళే తాత ఇక్కడ మొత్తం కూడా జిల్లా కోర్టులలో పనిచేసే న్యాయమూర్తులు జడ్జీలు అందరు కూడా ఆంధ్ర వాళ్ళే మరి తెలంగాణ వాళ్ళు గతలేరా మేము చదువుకోలేదా మరి ఇంతమంది న్యాయవాదులు ఉన్నాం కదా అనేది ఒక ఆలోచన వైపు వాళ్ళ జరిగింది కాబట్టి న్యాయస్థానంలోనే ఇంత అన్యాయం జరిగితే ఇక మిగతా ప్రజలకు మరి మేమే న్యాయం చేస్తాం కాబట్టి తెలంగాణ రాష్ట్రం వస్తేనే తప్ప తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంది న్యాయస్థానంలో కూడా న్యాయదేవతకు కూడా న్యాయం జరుగుతుంది అంతవరకు మనం నిష్క్రమించరాదు తెలంగాణ ఉద్యమంలో మనం కూడా మన భాగస్వామ్యం ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలోకి రావడం జరిగింది నిజకుండి సార్ న్యాయవాదిగా అలాగే తెలంగాణ స్టేట్ రెడ్ క్రాస్ రాష్ట్ర అధ్యక్షుడు మీరంటే ప్రజెంట్ మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్ కుటుంబ నేపథ్యం గురించి వివరించండి వాస్తవంగా మా కుటుంబం మా నాన్న రైతు మాది రైతు కుటుంబం మా నాన్న కానీ మా అమ్మ కానీ పెద్దగా చదువు రాదు నిరాక్షరాస్యులు వాళ్ళకు వ్యవసాయంలో భూమితో స్నేహం తప్ప మరొకటి లేదు వాళ్ళకు వేరే వ్యాపకమే లేదు మాది రాజకీయ కుటుంబం కాదు రాజకీయ నేపథ్యం లేదు కాబట్టి భూతల్లిని నమ్ముకొని మా అమ్మ నాన్న న్యాయంగా వాళ్ళ కష్టాలు చెందుతూనే మమ్మల్ని చదివించారు మా కుటుంబ నేపథ్యం అది మా అత్తగారు కూడా వాళ్ళది కూడా మద్దతుదారుల కుటుంబం నిజానికి ఈరోజు ఇంతో సమాజంలో గుర్తింపు వచ్చిందంటే అప్పుడు విద్యార్థి ఉద్యమంలో పాల్గొనడం ఒకటి రెండోది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న గుర్తింపే తప్ప మాకు వాస్తవంగా అకాడమీ అనేది లేదు తర్వాత రెడ్ క్రాస్లో నేను మొత్తం తెలంగాణ రాష్ట్రానికి లీగల్ అడ్వైజర్గా ఎన్నుకున్నాను తర్వాత రెడ్ క్రాస్లో స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కూడా నేను ఉండడం జరిగింది మొత్తం మీద సామాజిక సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ రెడ్ క్రాస్లో కానీ దీంట్లో కానీ పనిచేస్తున్నాం తెలంగాణ రాష్ట్రం అనేక ప్రజల అందరి ప్రజల ఆకాంక్ష అది నెరవేర్చుకున్నాము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము కానీ నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక అంశంపైన ఏర్పడిన మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతవరకు ఈ నీళ్లు నిధులు నియామకాలు అనేవి కంప్లీట్ అయ్యాయి సార్ అంటే ఎంతవరకు నెరవేరాయంట నీళ్లు నియామకాలు తర్వాత నిధులు అనేది ప్రధానమైన ఎజెండామా మీరు అన్నట్లు వాస్తవంగా నీళ్లు అనేది నిజంగా చూడండి మీరు మావునాడు జిల్లాలో మొట్టమొదట కృష్ణానది కాలిపడుతుంది గలగల కృష్ణమ్మ తరలిపోతుంటుంది అట్లా 300 కిలోమీటర్లు తరలిపోతుంటుంది అట్లా గలగల కృష్ణమ్మ తరలిపోతుంటే పాలమూరు జిల్లా ప్రజలందరూ కూడా ఒలవల కన్నీరు పెట్టిన కానీ ఆ నీళ్లు ఎన్నడూ కూడా ఈ పాలమూరు బీళ్ళను తడపలేదు చాలా ఆవేదనభరితమైన ఒక దృశ్యం ఇది ఎందుకంటే పక్కన కృష్ణమ్మ ప్రవహిస్తున్నా కానీ తాగనీకే నీళ్ళు లేకపోవడం
ఒక్కోసారి 15 రోజులకోసారి 20 రోజులకోసారి తాగనికే నీళ్లు రావడం చాలా కన్నీరు తెప్పించే నీళ్ల దృశ్యం ఇది. కాబట్టి తర్వాత మీరు అక్కడ గోదావరి చూడండి, అక్కడ గలగల గోదావరి పారుతుంటది. ఈ మనసేను మన చిలక ఎడారి అనేది అన్నట్లు ఉంటుంది. ఆ నీళ్ళు సమస్య అనేది ప్రధానంగా ఇక్కడ తెలంగాణను అణచివేసిన దానికి అని అన్యాయం చేసిన దానికి ఒక ప్రధానమైన ఉదాహరణ. కాబట్టి నీళ్లు రావాలంటే ఖచ్చితంగా తెలంగాణ రావాలనేది అక్కడ ఒక నిర్ణయం. రెండవది మీరు అన్నట్లుగా నిధులు. నిధులు అమ్మ విచిత్రంగా ఏంటంటే మీరు నమ్మరు, మావునార్ జిల్లా మున్సిపాలిటీ నిధులు ఇడుపుల పాయకు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇది ఆయన ఫామ్ హౌస్కు రోడ్లు వేసుకోవడానికి వినియోగించారు. నిజంగా రాజ్యాంగం ప్రకారం ఒకటిందమ్మంటే స్థానిక సంస్థల యొక్క నిధులను ఎట్టి పరిస్థితుల్లో ఇంకో వైపు తరలించొద్దు మళ్లించొద్దు. మాకు ఖచ్చితంగా మావునారు మున్సిపాలిటీ నిధులు మావునారు అభివృద్ధికే వాడాలి, కానీ రాజ్యాంగాన్ని కూడా తుంగలో దొక్కేసి ఆ విధంగా తరలించకపోయారు. అట్లా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అట్లా నిధులను మొత్తం కూడా ఆంధ్రకు తరలించకపోయారు. తర్వాత మూడవది నియామకాలు. నియామకాల్లో నేను ఇంతకుముందే మీరు మనవి చేసినట్టుగా హైకోర్టులో చూడండి, తర్వాత సెక్రటరేట్లో చూడండి, ప్రతి దాంట్లో మీరు ఉద్యోగులందరూ కూడా కింది నుంచి పై వరకు కంప్లీట్గా ఆంధ్ర వాళ్ళే, ఆంధ్ర అధికారులు. కేవలం అటెండర్లు డ్రైవర్లు చిన్న చిన్న ఉద్యోగాలు అక్కడక్కడ ఆ టేబుల్ చూడడానికి ఊడడానికి స్వీపర్లు కీపర్లు తప్ప మిగతా ప్రధానమైన ఉద్యోగాలను అక్కడనే పోయినాయి. కాబట్టి నీళ్లు నియామకాలు నిధులు అనేది ఇది పూర్తిగా ఆంధ్ర పెత్తందారి గుత్తాధిపత్యంలోకి పోయింది. కాబట్టి మనకు న్యాయం జరగాలంటే తెలంగాణ రావడం తప్ప మరొక పరిష్కారం లేదు, ప్రత్యామ్నాయం లేదు అనేది మొత్తం ప్రజలు విద్యార్థులు మేధావులు అందరూ కూడా ఒక నిర్ణయానికి రావడానికి ఉద్యమానికి ఒక ఊపు ఇచ్చింది. కాబట్టి మీరు చెప్పిన నీళ్లు నియామకాల నిధులు అనేది తెలంగాణ ఉద్యమానికి ఒక పునాది. మీరు చెప్పారు సార్ ఇంతకుముందే, అంటే తొలిదశ మలిదశ ఉద్యమాలు, తొలిదశ ఉద్యమం అనేది కొంతమంది వరకు హింసావంతంగా దాగిన ఉద్యమం తొలిదశలో, మలిదశ ఉద్యమం అనేది ఎలా ఉంది, మలిదశ ఉద్యమం ఎలా కొనసాగిందండి? మలిదశ ఉద్యమంలో నేను ఇంతకుముందే మనం చేసినట్లుగా ఒకటి ఏంటంటే తొలిదశ ఉద్యమంలో జరిగిన పొరపాట్లు ఏవైతేనో అవి జరగకూడదు, రిపీట్ కావద్దు అనేది ఒకటి, హింస నుంచి దూరం ఉండాలని ఒకటి. రెండవది ఏంటంటే ఈ తెలంగాణ రాజకీయ ప్రక్రియ, ఉద్యమం రాజకీయ ప్రక్రియ ఈ రెండింటిని కూడా సమన్వయం చేయాలి. ప్రతి ఎన్నికల్లో కూడా తెలంగాణ రాష్ట్రం ఎందుకు రావాలనో దాని ఆవశ్యకత గురించి చెప్పేందుకు ఒక వేదికగా రాజకీయ ఎన్నికలను వేదికగా వాడుకోవాలనేది ఒక వ్యూహం. కాబట్టి ముఖ్యంగా కేసీఆర్ గారి కంటే ముందు 95 నుంచి కూడా మలిదశ ఉద్యమాలు జరుగుతున్నాయి అక్కడక్కడ, కానీ అక్కడక్కడక్కడ విడిపోయి కొంత సమూహాలుగా విడి చేసిన తప్ప ఒక వేదిక అనేది లేదు. 2001లో ఎప్పుడైతే కేసీఆర్ గారు ఒక రాజకీయ వేదిక తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టినరో అప్పటి నుంచి ఒకటి ఏంటంటే ఒక రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక అనేది ఒక తారే నిర్మాణం దొరికింది. ప్రొఫెసర్ జయశంకర్ గారు దీనికి సలహాదారుగా ఉండడం అనేది ఇంకొక ముఖ్యమైన ఒక ఊతం, దీనికి బలం. అట్లా మలిదశ కంటే తొలిదశలో అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చి తీర్థం అన్నందుకు సోనియా గాంధీ మాట ఇచ్చినందుకు వాస్తవంగా చెప్పాలంటే 2004లో అప్పుడు కాంగ్రెస్తోనే కూడా పొత్తు పెట్టుకోవడం జరిగింది. పొత్తు పెట్టుకున్నాక దాదాపుగా 4కి టీఆర్ఎస్ వాళ్లకు మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ విస్మరించారు. ప్రతిసారి ఏమవుతుందంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది వస్తుంది అనేది రాష్ట్ర వారికి ఆశలు పెట్టడం, చివరి నిమిషంలో దానికి మరుగున పడేయటం, మళ్ళీ ఉద్యమం రావటం, ఇట్లా అనేది అప్పుడు పూర్తి స్థాయిలో 4 కేసీఆర్ గారి ఆదేశాల మేరకు 4 కూడా రాజీనామా చేశారు. తర్వాత కేంద్ర మంత్రి పదవి కూడా కేసీఆర్ గారు రాజీనామా చేశారు. తర్వాత అప్పుడు నరేంద్ర గారు కూడా ఉన్నారు, ఆయన వారు రాజీనామా చేశారు. అట్లా త్యాగాల పునాదుల మీద తెలంగాణ మలిదశ ఉద్యమం కూడా ఈ రకంగా ముందుకు వచ్చింది. ఆ క్రమంలో ఒకటి ఏంటంటే ఈ 1500 మంది విద్యార్థులు తర్వాత యువతి యువకులు తెలంగాణ రాష్ట్రం రాదేమో అని ఒక భయంకరమైన నిరాశ వైపు నిస్పృహ వైపు పోయి వాళ్ళు బలిదానాలు చేసుకోవడం మాత్రం నిజంగా తెలంగాణ ఉద్యమానికి అదొక ఈ తెలంగాణ తల్లి గర్భశోకం అనేది అది ఒక మర్చిపోరాని దురదృష్ట పరిణామం. అయితే ఏదైతేనేమి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినందుకు అమరవీరుల యొక్క త్యాగాన్ని
కేసీఆర్ గారి నాయకత్వంలో మొత్తం తెలంగాణ ప్రజల యొక్క ఉద్యమ స్ఫూర్తితో సాధించినదండి. అది వాస్తవం. అందులో అమరవీరుల యొక్క పాత్ర, వాళ్ళ యొక్క త్యాగాలు అనేది విలకటలేనివి. ఎంతోమంది విద్యార్థుల ఆత్మ బలిదానాలలో ఏర్పడిన తెలంగాణ, మెయిన్ తెలంగాణ రావడానికి ముఖ్య కారణంగా అని చెప్పి విద్యార్థులు అని చెప్పుకోవచ్చు అని చెప్తున్నారు. మరి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ప్రభుత్వం నుండి అమరవీరులకు రావాల్సిన సహాయం అందుతుందా ఇప్పుడు ప్రస్తుతం? వాస్తవం ఏంటంటే అప్పుడు 1500 మంది తెలంగాణ ఉద్యమంలో బలిదానాలు చేసుకున్నది అనేది ఒక రఫ్ లెక్క ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత దాని మీద మళ్ళీ విచారణ అనేది పెట్టిన తర్వాత ఏంటంటే అప్పుడు సమాఖ్య రాష్ట్రంలో వాస్తవంగా చెప్పాలంటే కొన్ని అస్తవ్యస్తమైన పోలీస్ ఇన్వెస్టిగేషన్, ఆ ఇన్వెస్టిగేషన్ లోపాల వల్ల కొంతమందికి వాస్తవంగా తగిన సహాయం కానీ తగిన న్యాయం కానీ జరగలేదు. ఏదైతేనేమి మెజార్టీ దాదాపుగా 750 నుంచి దాదాపు 900 మంది కుటుంబాల వరకు వాళ్ళ కుటుంబాలకు 10 లక్షలకు పైగా ఆర్థిక సహాయం చేశారు. ఆ తర్వాత వాళ్ళ కుటుంబాల్లో ఎవరైనా అర్హులు ఉంటే వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. ఆ తర్వాత ఇంకేమన్నా ప్రభుత్వ సహాయం కోసం ఆర్థికంగా ఏమన్నా ఇండస్ట్రీ పెట్టుకుంటామన్నా దాన్ని పెట్టుకుంటామన్నా అని ఆ రకంగా కూడా సహాయం చేశారు. ఏదైనా ఏమైతేనేమి అమరవీరుల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తక్షణమే జూన్2 ఏదైతే ఆవిర్భావం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం దినోత్సవం ఉందో ఆ రోజు కేసీఆర్ గారు మాటిచ్చారు. తక్షణమే దాని మీద అన్ని రకాలుగా యంత్రాంగాన్ని కదిలించి వారందరికీ కూడా తగిన న్యాయం చేసిండ్రు. ఈరోజు వరకు కూడా అమరవీరుల యొక్క స్తూపాన్ని, అమరవీరులను గుర్తులు లేకుండా ఈరోజు కేసీఆర్ గారు ముందుకు పోరు. రెండోది ముఖ్యంగా అమరవీరుల యొక్క తెలంగాణ అమరవీరుల యొక్క ముఖ్యమైన ఆశయం ఏందమ్మా, మీరు ఇంత ఇందాక అడిగిన నీళ్లు నియామకాలు నిధులు ఈ మూడింటిని కూడా అమలు చేయడానికి అహర్నిశల ప్రయత్నం అనేది చేస్తున్నారు. ఈరోజు కాళేశ్వరం అనుకోండి, పాలమూరు ఎత్తిపోతల పథకం అనుకోండి, ఇవన్నీ కూడా అందులో భాగమే. ఇంకా పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా మీరు చూస్తున్నారు ఈరోజు రన్నింగ్ ప్రాజెక్టులుగా మారింది. ఈరోజు మామనాడు జిల్లాలో కరువు కాటల కాలకు నిలమైన మామనాడు జిల్లాలో దాదాపుగా 600,000 ఎకరాలకు ఈరోజు నీరు అందించే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడానికి మాత్రం సాధ్యమైంది. కార్యక్రమంలో ఒక చిన్న విరామం. మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కడా లేనటువంటి విధంగా మీ చిన్నారులకు కావాల్సిన అన్ని రకాలైన వివిధ బ్రాండెడ్ సైకిల్స్ను మీకు అందుబాటులోకి తీసుకొచ్చింది. మీ చిన్నారులు నచ్చే మెచ్చే అతి కొత్త ట్రైసైకిల్స్, బైసైకిల్స్, గేర్ సైకిల్స్, రూఫ్ సైకిల్స్, ఇలా ఎన్నో నూతన మోడల్స్తో కూడిన బ్రాండెడ్ సైకిల్స్ మా వద్ద లభించును. మా 36 సైకిల్ స్టోర్లో స్పోర్ట్స్ సంబంధించిన అన్ని ఐటమ్స్ మా వద్ద లభించును. మరియు హెల్మెట్స్ మా ప్రత్యేకతలు. మా అడ్రస్ 36 సైకిల్ స్టోర్ ఆపోజిట్ శ్రీనివాస్ కాలనీ, పెట్రోల్ బంక్, మహబూబ్నగర్. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 9618446655. మీ కార్లకు బుల్లెట్, రాయల్ ఎన్ఫీల్డ్కి సంబంధించిన యాక్సెసరీస్ కోసం వెతికి విసిగిపోయారా? అయితే మా ఈశ్వర్ కార్ డెకర్స్లో కార్స్ మరియు మీ బుల్లెట్ వాహనాలకు సంబంధించిన అన్ని రకాల యాక్సెసరీస్ మా దగ్గర లభించును. కార్స్కి సంబంధించిన సీట్ కవర్స్, ఫుల్ మ్యాటింగ్, మ్యూజిక్ సిస్టమ్, సెంటర్ లాకింగ్, సీట్ కవర్స్, పర్ఫ్యూమ్స్, రివర్స్ కెమెరా, అలే వీల్స్, ఊఫర్స్, ఇలా అన్ని రకాలైన యాక్సెసరీస్ మా వద్ద అందుబాటులో ఉన్నాయి. బుల్లెట్ కు సంబంధించిన సైలెన్సర్, సీట్ కవర్, హార్న్స్, అలే వీల్స్, జాకెట్స్, వివిధ రకాల యాక్సెసరీస్ మా దగ్గర దొరుకును. వివిధ కంపెనీలకు చెందిన హెల్మెట్స్ మా ప్రత్యేకత. రండి మా ఈశ్వర్ కార్ డెకర్స్ లో మీకు కావాల్సిన యాక్సెసరీస్ ను కొనుగోలు చేసి మీ కార్స్ మరియు బుల్లెట్స్ ను అధునాతనంగా నూతనంగా తీర్చిదిద్దుకోండి. మా అడ్రస్ ఈశ్వర్ కార్ డెకర్స్, బిసైడ్ పెట్రోల్ బంక్, శ్రీనివాస్ కాలనీ, మహబూబ్నగర్. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 9618446655. కార్యక్రమంలోకి తిరిగి స్వాగతం. మన 7-6 సంవత్సరాలు పూర్తయి. 7 సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం రాష్ట్ర ఆవిర్భావం ఏర్పడి. మరి 7 సంవత్సరాల ఆవిర్భావంలో మన జిల్లాలో ఎంతవరకు అభివృద్ధి జరిగిందంటారు సార్? మన జిల్లాలో వాస్తవంగా చెప్పాలంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో మొట్టమొదట మెడికల్ కాలేజ్ మన మామనాడు జిల్లాకి ఇచ్చాం. అది ప్రధానమైన ఒక చెప్పుకోవచ్చిన అంశం. రెండోది వాస్తవంగా చెప్పాలంటే మీరు గతాంతం చూడండి, ఈ బైపాస్ అనేది దాన్ని ఒక టైంపాస్గా మార్చిండ్రు. దాదాపుగా దశాబ్దానికి పైగా అది మూలకబడ్డది. అట్లాంటిది మళ్ళీ ఈరోజు శ్రీనివాస గౌడ్ గారి నాయకత్వంలో ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉండి, మంత్రి కూడా కాదు, ఎమ్మెల్యేగా ఉండి ఆ బైపాస్ను మళ్ళీ ఈరోజు ముందుకు తీసుకొచ్చి దాన్ని పూర్తి చేయడానికి దాదాపుగా అది అయిపోయింది. అదేవిధంగా ఈరోజు మయూరి పార్కు తీసుకోండి,
తర్వాత ఐటి పార్క్ తీసుకోండి, ఆ తర్వాత మన ఏది మన ట్యాంక్ బండ్ మినీ ట్యాంక్ బండ్ అవుతుందో అది ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు. దాంతోపాటు ఈ మధ్యనే ఒకటి ఇది ఫుడ్ పార్క్ సెట్స్ ఒకటి చేయాలి 1800 ఎకరాలతోన మామనా జిల్లా కేంద్రానికి దగ్గరలో అనేది అది కూడా ప్రతిపాదన దాదాపుగా పోయింది, సర్వే కంప్లీట్ అయిపోయింది. అట్లా చెప్పుకుంటూ పోతే గతంలో అన్నిటికంటే ముఖ్యంగా 18 రోజులకు ఒకసారి మంచి నీళ్ళు వస్తుండే, అట్లాంటిది ఈరోజు రోజుదప్పి రోజు వచ్చే పరిస్థితి. ఈరోజు మహిళలు నేను చూస్తున్నా నీళ్ళు ఎక్కువైతున్నా సార్ మరీ అంత ఎక్కువ ఇవ్వద్దని చెప్పండి అనే పరిస్థితి ఏర్పడింది. నీళ్ళు ఎప్పుడు వస్తాయి సార్ అనే పరిస్థితి నుంచి నీళ్ళు ఎక్కువైతున్నా సార్ కొంచెం వేస్ట్ అవుతున్నాయి, కృష్ణా నీళ్ళు గంగమ్మ నీళ్ళు అట్లా మురళ పోయే పరిస్థితి ఏర్పడదు అని నీళ్ళు ఎక్కువైపోయి మహిళలు ఈరోజు వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అది చాలా చారిత్రకమైన గొప్ప మలుపది. ఎందుకంటే నీళ్లు ఏది మానవ నాగరికత అనేది నీళ్లతో ముడిపడి ఉంది. అట్లా ఈరోజు మొత్తం ఉమ్మడి జిల్లాలో మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా పెండింగ్ ప్రాజెక్టులు మొత్తం కూడా రన్నింగ్ ప్రాజెక్టులు మారిపోయింది. దాదాపు 600,000 ఎకరాలకు ఈరోజు నీళ్ళు వస్తున్నాయి, 100ల చెరువులను నింపడం జరుగుతుంది. ఈరోజు ఎండాకాలంలో కూడా ఈరోజు అలుగుబారే పరిస్థితి ఏర్పడదు. ఎండాకాలంలో చుక్క నీళ్లు లేకుండా లాస్ట్కు పక్షులకు కూడా నీళ్లు లేకుండా ఈరోజు నేల రాలిన పరిస్థితి నుంచి ఈరోజు ఎండాకాలంలో కూడా అలుగులు వారుతున్నాయి అనేక చెరువులు. అంటే ఈరోజు కారణం కేవలం తెలంగాణ రాష్ట్రం వచ్చినందుకే. కాబట్టి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలలో ఈరోజు తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత అనేది ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనేది ఖచ్చితంగా అది ఒక చరిత్ర నిలబడతాయని చెప్పి మేము భావిస్తాం. 15 మంది విద్యార్థుల బలిదానాల వల్ల ఏర్పడిన ఈ తెలంగాణలో మనం చూసుకుంటే ప్రజెంట్ ఎంతవరకు ఉద్యోగాల విషయంలో కానీ నియామకాల విషయంలో కానీ ఇది మనం పూర్తి చేసామని అంటున్నారు, పూర్తి చేస్తామని చెప్తారు మీరు? ఆసంగం ఏంటంటే నియామకాలు అనేది కొంత ఆర్థిక పరిస్థితిని వాటన్నిటిని కూడా చూసుకొని బ్యాలెన్సింగ్గా పోవాల్సి వస్తుంది. ఒక నిజంగా ఫ్యాక్ట్ చెప్పాలంటే గత 15 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని నియామకాలు చేసిందో ఈ 5-6 సంవత్సరాల అన్ని నియామకాలు దాదాపుగా 30,000కు పైగా నియామకాలు జరిగినాయి. ఈరోజు ఏంటంటే ప్రతిపక్షాలు కొంతమంది ప్రతిపక్షాలకు సంబంధించిన విద్యార్థి సంఘాలు ఉన్నాయి, ఏవీపీ ఇట్లాంటివి. ఇంటికో ఉద్యోగిస్తాను యాడుంది మాట తప్పిండు కేసీఆర్ ద్రోహం చేసిండు అని మాట్లాడుతుంది. ఇంటికో ఉద్యోగం అనేది ప్రపంచంలో ఏ రాష్ట్రంలో తెలంగాణలో కాదు ఏ రాష్ట్రంలో కూడా సాధ్యం కాదు. ఇంటికో ఉద్యోగం అనేది అసంభవం అని కేసీఆర్ గారు కూడా ఆ మాట ఎప్పుడు చెప్పలేదు. మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మన నియామకాలు మనకు జరుగుతాయి, దానివల్ల మనకు నిరుద్యోగ సమస్య అనేది కొంతవరకు ఇది అయిపోతుంది అని చెప్పుకున్నాం తప్ప మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలనే కాదు. నిజం చెప్పాలంటే మా ఈరోజు చాలామంది విద్యార్థులు ఈరోజు ఇంటెలిజెన్స్గా ఉన్న విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగం కంటే ప్రైవేట్ ఉద్యోగాన్ని ఇది చేస్తున్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నా కొడుకున్నాడు ఈరోజు గవర్నమెంట్ ఏదో జాబ్ చూసుకోరాని మా వాళ్ళు అందరూ కూడా చేస్తున్నారు కానీ నథింగ్ నాకు అవసరం లేదు అని వాడు ప్రైవేట్ జాబ్ వైపే పోతుంది, ప్రైవేట్ జాబే చేస్తాడు. ఎందుకంటే వాడికి ఈరోజు ప్రైవేట్ జాబ్లో 100,000 రూపాయలు ఇస్తారు నెలకు, గవర్నమెంట్ స్టార్టింగ్ ఇస్తుంది. ఆ 100,000 రూపాయలు రావాలంటే నీకు ఖచ్చితంగా 10 నుంచి 20 ఏళ్ళ సర్వీస్ కావాల్సిందే. కాబట్టి ఏంది ఈరోజు ప్రైవేట్లో కేటీఆర్ గారి నాయకత్వంలో కావాల్సినన్ని ఈరోజు అవకాశాలు ఏర్పడ్డాయి. కాబట్టి ప్రతిపక్షాలు ప్రతిపక్షాలకు సంబంధించిన విద్యార్థులు విద్యార్థి సంఘాలు ఏదైతుందో బృదాలే కార్యక్రమం తప్ప మరొకటి కాదు. ఈ 1500 మంది బలిదానాలలో ఏదైతుందో నీళ్లు నియామకాలు నిధులు వీటిని పక్కా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ పోతుంది, వారి కళను సాకారం చేసే వైపు అడుగులు పడుతున్నాయి. మనం చూసుకుంటే సార్ ఇంతకుముందు చెప్పారు ప్రాజెక్టుల విషయంలో మీరు అన్నారు ఇంతకుముందు ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి లాంటి అతిపెద్ద ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు చేపడుతున్నారు, కాళేశ్వరం లాంటి ఒక ప్రాజెక్ట్ ఒక 3-4 సంవత్సరాల్లో కంప్లీట్ అయిన ప్రాజెక్టు, ఇక్కడ మాత్రం పాలమూరు రంగారెడ్డి మాత్రం తొందరగా పూర్తి కావట్లేదు. ఉత్తర తెలంగాణ మీద చూపించినంత ప్రేమ దక్షిణ తెలంగాణపై చూపించట్లేదు, దక్షిణ తెలంగాణ మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది, కాబట్టి ప్రాజెక్టులన్నీ కూడా నత్తనరకన సాగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, దీనికి ఏమంటారు మీరు చెప్తారు? ఈరోజు ప్రతిపక్షాలది విచిత్రమైన పాత్ర ఏమన్నామంటే మీరు అన్నట్లా వాస్తవంగా కాళేశ్వరం ఈరోజు 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపల పూర్తి అయిపోయింది. నిన్నటికి నిన్న మళ్ళా చివరిది కూడా కేసీఆర్ గారు వాళ్ళ ప్రారంభోత్సవం చేశారు. దాదాపుగా 40 లక్షల ఎకరాలకు ఈరోజు నీళ్ళు వస్తున్నాయి. అదే పద్ధతిలో పాలమూరు రంగారెడ్డిని కూడా పూర్తి చేయాలనడానికి
భూత్పూర్ లో అతిపెద్ద సభ జరిగింది దాని కేసీఆర్ గారే వచ్చారు దాన్ని పూర్తి చేయడానికి నేను కంకణం కట్టుకుంటా మీరందరూ కూడా సహకరించండి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసిపోతే ఆయన పోయిన జస్ట్ 2 3 నెలలమ్మ మీరు నమ్మరు ఇదే కాంగ్రెస్ తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు హైకోర్టులో కేసులు చేస్తున్నారు తాత ఈ ట్రిబ్యునల్ ఈ గ్రీన్ ట్రిబ్యునల్ అని ఉంటది అక్కడ పోయి స్టే ఆర్డర్లు తీసుకొస్తున్నారు హైకోర్టులో స్టే ఆర్డర్లు తీసుకొస్తున్నారు ఎక్కడ పడతాడు అక్కడ కాలల్లో కట్టెలు వేయడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప లేదు కేసీఆర్ నువ్వు తొందరగా పూర్తి చేయి ఈ జిల్లా పాలమూరు జిల్లా అనేది కరువు కాటకాలకు నిలవైన జిల్లా ఆకలి జిల్లా నీళ్ళున్నా గానీ ఇక్కడ వీళ్ళు అన్నీ కూడా ఎడారిగా మారిపోయినాయి కాబట్టి పూర్తి తొందర చేయాలని ఒత్తిడి తీసుకొచ్చే వాళ్ళు ఎక్కడ అక్కడ కోటలు వేసి స్టాండర్లు తీసుకురావడం అనేది ఎంతవరకు భావమేమమ్మా ఎట్లా సాధ్యమవుతుందో చెప్పండి ఈరోజు ప్రభుత్వం ఉంటుంది ప్రభుత్వం అనేది కోర్టు చెప్పినప్పుడు కోర్టులో స్టాండర్ ఉన్నప్పుడు ఆ పాలమూరు ఎత్తిపోతల పథకం అనేది వేగంగా ముందుకు పోదు పైగా ఆ పనులు ఆపేయాల్సి వస్తుంది ఎందుకంటే కోర్టును మనందరం కూడా గౌరవించాలి కోర్టును గౌరవించే క్రమంలో కోర్టు ఎప్పుడైతే మీరు ఆ పనులు ఆపండి అని స్టాండ్ ఇచ్చిందో తప్పకుండా ఆపాల్సి వస్తుంది తద్వారా ఏమవుతుంది బీహార్ ఉత్తరప్రదేశ్ ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చిన లేబర్ అంతా కూడా వాళ్ళు పూర్తిగా లేజీగా ఉండే పరిస్థితి పని పాట లేకుండా వాళ్ళకు జీవన వృత్తి కూడా కోల్పోయే ప్రమాదం ఏర్పడదు కాబట్టి ఈరోజు ప్రతిపక్షాల వల్లనే ఇంత ఆలస్యమైంది పాలమూరు రంగారెడ్డి తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఎక్కడ లేదు కేసీఆర్ గారు స్వయంగా ఈ పోయిన సంవత్సరం వచ్చేసి 3 షిఫ్టులలో పని జరగాలని ఇక్కడ ఆయన ప్రత్యక్షంగా కరివేన అన్ని ప్రాజెక్టులను కూడా పర్యటించడం జరిగింది కాబట్టి ఈ ఆలస్యానికి కారణం ఏదైతుందో దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణ అనేది సౌతి తల్లి ప్రేమ అట్లాంటిది వివక్ష అనేది లేదు ఈ దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులు ఆలస్యం కావడానికి ప్రధానమైన కారణం ప్రతిపక్షాలే దానికి ప్రతిపక్షాలే జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకు కోర్టుకు పోయి స్టాండర్లు తీసుకొస్తున్నా అనేది ఈరోజు ప్రజలకు వాళ్ళు వివరించాల్సిన అవసరం ఉంది నేను డిమాండ్ చేస్తున్నాను తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో ముందున్నారో వారికి సరైన ప్రాధాన్యత ఉందా పార్టీలో అంటే అమ్మా కొంత ఏంటంటే ఒకటి ఏముంటుందంటే పార్టీలో ఒక బ్యాలెన్సింగ్ అనేది ఉంటుంది అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని పోవాలి తర్వాత అన్ని ప్రాంతాలను అన్ని వర్గాలను అందరికీ కూడా సముచిత స్థానం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది తర్వాత కొత్త వాళ్ళు పాత వాళ్ళు అనే సమస్య కూడా ఒకటి ఉంటుంది పాత వాళ్ళు ఉద్యమం చేసిన వాళ్ళు ఉంటారు కొత్త వాళ్ళు వేరే వేరే పార్టీల నుంచి వస్తారు ఆ కొత్త వాళ్ళందరూ కూడా రమ్మని చెప్పి ఆహ్వానించేది టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆహ్వానించిన తర్వాత వాళ్ళందరినీ పక్కకు పడేయడానికి రాదు గతంలో ఏ వివిధ పార్టీలలో ఆ పార్టీలలో వాళ్ళు ఆ ప్రాధాన్యత పొంది ఇక్కడ వచ్చిన తర్వాత నిర్లక్ష్యానికి గురైతే వాళ్ళు వాళ్ళ క్యాడర్ అందరూ కూడా నర్వస్ అయిపోతారు గందరగోళానికి గురవుతారు కాబట్టి ముక్కుసూటిగా వాస్తవంగా చెప్పాలంటే పాత వాళ్ళకి ఇంకా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది మీ ప్రశ్నలో నేను కొంత ఏకీపిస్తున్నాను ఎట్ ది సేమ్ టైం పాత వాళ్లకు కొంతమందికి ఈరోజు కొన్ని ఈరోజు నిరంజన్ రెడ్డి లక్ష్మారెడ్డి వీళ్ళందరూ కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన ఉన్న వాళ్ళే వాళ్ళు ఈరోజు నిరంజన్ రెడ్డి గారు మంత్రి పదవి చేస్తున్నాడు గతంలో లక్ష్మారెడ్డి గారు కూడా చేసినారు ఈరోజు జేసీకి వైస్ చైర్మన్ ఉన్న శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రిగా ఏండు ఇట్లా వీళ్ళందరూ కూడా ఉద్యమ నేపథ్యమే ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చింది కాబట్టి వీళ్ళకి ఆ ప్రాధాన్యత ఉంది ఇంకా కొంతమందికి తగిన సమయంలో తగిన న్యాయం జరుగుతుందని మేము విశ్వసిస్తాం కేవలం మనం చూసుకుంటే ధనవంతులకు వ్యాపారవేత్తలకు మాత్రమే పార్టీలో సముచిత స్థానం కల్పిస్తున్నారు మిగతా వాళ్ళకు లేదు మిగతా సామాజిక వర్గానికి అనే ఒక దానికి మీరేం సమాధానం చెప్తారు వాస్తవం చెప్పాలంటే అమ్మా ఈరోజు రాజకీయం అనేది ఒక రకమైన డబ్బుతో కూడుకున్న అంశమే ఎవరైతే డబ్బులు పెట్టి పెట్టుబడి పెట్టి ముందుకొస్తారో వాళ్ళకు కూడా పార్టీ ఖర్చులలో కూడా వాళ్ళు పెట్టుకోగలుగుతారో వాళ్ళకు కూడా తగిన స్థానం ఇవ్వడం అనేది జరుగుతుంది మొత్తం వ్యవస్థనే ఒకటి ఏంటంటే రాజకీయాలు డబ్బు అనేది రెండు కలగలిసిపోయింది ఈ కలగలిసిపోయిన ఈ సమయంలో కొంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి పార్టీని ఉద్యమం తర్వాత రాజకీయాన్ని ముందుకు నడిపించే వాళ్లకు అప్పుడప్పుడు ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది ఏదైతేనేమి భవిష్యత్తులో తప్పకుండా టీఆర్ఎస్ పార్టీలో ఈ సమన్వయం అనేది ఖచ్చితంగా అమలు జరుగుతుంది డబ్బు ఉన్న వాళ్ళతో పాటు పార్టీకి కమిట్మెంట్ లాయల్టీ తర్వాత పార్టీ నమ్ముకున్న వాళ్ళకు కూడా తప్పకుండా న్యాయం జరుగుతుందని అయితే మేము నమ్ముతాం
మిమల్ సర్ 2002 నుంచి మీరు ఉద్యమంలో ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నారు ఇప్పటికి పార్టీని విడకుండా పార్టీని అంటిపెట్టుకొని పార్టీలో ఒక ముఖ్యమైన భూమిక పోషిస్తున్న మీకు చూసుకుంటే మీకు ఎందుకు పార్టీలో సమంజస స్థానం కల్పించబడుతుందా అండ్ మీరే వద్ద అనుకున్నారా వాస్తవం అని చెప్పాలంటే మా నేను పార్టీలో పని చేసింది మాత్రం పదవుల కోసం కాదమ్మా నేను తెలంగాణ రాష్ట్రం రావాలి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ప్రాణాన్నైనా త్యాగం చేయడానికి నేను సిద్ధమైనా కాబట్టి అందులో భాగంగానే నా ఆస్తులు కూడా అమ్ముకున్న నా బిజీ మా నెల నెల దాపు లక్షల రూపాయలు వచ్చే నా వృత్తిని న్యాయవాద వృత్తిని కూడా పక్కకు పడేసి వచ్చిన ఎందుకు వచ్చినంటే ఈరోజు 1500 మంది విద్యార్థులు బలిదానాలు చేసుకుంటున్న ఈ తెలంగాణ ఉద్యమంలో మన ప్రాణమే మన వాళ్ళ ప్రాణ త్యాగాల ముందు మన ధనం మనం చేసిన ఈ వృత్తి ఇవన్నీ కూడా పెద్ద త్యాగం కాదని నేను భావిస్తున్నాను కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం రావాలని మాత్రమే నిజాయితీగా పోరాడిన తప్ప పదవుల కోసం కాదు అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారు వీళ్ళు ఒకటి రెండు సందర్భాల్లో ఒక రెండు పదవులు నాకు ఆఫర్ చేసింది కాబట్టి వాటి అవి నాకు నేను ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నాను కేసీఆర్ గారు నాకు మాట ఇచ్చారు వివిధ ఈక్వేషన్స్ వల్ల అది మైనార్టీ కోటా అని ఒకసారి తర్వాత మిగతా కోటా అని ఒకసారి అట్లా నాకు టికెట్లు రాకుండా పోయినాయి అయినా సరే నేను పార్టీ కోసం పనిచేసినాను తప్ప పదవుల కోసం నేను ఆశించలేదు ఎవరికి కూడా వినపడి ఉండలేదు భవిష్యత్తులో కూడా నేను తెలంగాణ రాష్ట్రం పునర్నిర్మాణం కోసం ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎంత తొందరగా పూర్తయితే నాకు అంత గొప్ప పని వచ్చినట్టు దానికి మించి నాకు వ్యక్తిగతమైన ఆశ అనేది లేదు వ్యక్తిగతమైన కాంక్ష అనేది లేదు నాకున్న కాంక్ష అంతా కూడా విధ్వంసమైన మావనార్ జిల్లా కరువు కాటలకు నిలయమైన ఈ నేల మళ్ళీ ఒకసారి పైరుపచ్చల పాలమూరుగా చూడాలనే తప్ప వేరే కోరిక లేదమ్మా అంటే గతంలో మనం చూసుకున్నట్టయితే తెలంగాణ ఉద్యమంలో ముందుండి పాత్ర పోషించిన కొంతమందిని కాదనుకొని చాలామంది వివిధ పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు కూడా మినిస్టర్లు ఇచ్చిన ఉంది ఉంది మరి దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు అసమాన్ ఇంతకుముందే చెప్పినట్లుగా కొన్ని సామాజిక సమీకరణాలనే ఉంటాయి ఆ సామాజిక సమీకరణాలలో భాగంగా ఈరోజు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలంటే అట్లాంటి అనుభవం గల సబితా ఇంద్రారెడ్డి వాళ్ళు వచ్చిన వాటికి వాళ్ళే స్వతంత్ర స్వయంగా వచ్చినప్పుడు వాళ్ళ ఆమె గతంలో హోంమంత్రి కూడా చేసింది ఇంకోటి ఏంది రంగారెడ్డి జిల్లాలో వాళ్ళకి ఆ కుటుంబానికి రాజకీయ పట్టు కూడా ఉంది కాబట్టి అన్ని రకాలుగా ఏదైనా చూస్తే కూడా ఆమెకి వాటిలో ఇవ్వాల్సి వచ్చింది అట్లే తర్వాత హైదరాబాద్లో ఈ తలసాని శ్రీనివాస యాదవ్ ఉన్నాడు ఆయన వాస్తవంగా పార్టీకి నడు కూడా ఇది కాలేదు ఉద్యమంలో కూడా లేడు కానీ హైదరాబాద్లో యాదవులు అనేది ఒక పట్టున్న ఒక సామాజిక వర్గం అది ఆ సామాజిక వర్గానికి మనం తగిన సముచిత స్థానం ఇవ్వాలంటే అందులో ప్రధానంగా యాక్టివ్గా క్రియాశీలకంగా ఉన్న తలసాని శ్రీనివాస యాదవ్ లాంటి వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది అట్లా కొన్ని సామాజిక సమీకరణల్లో భాగంగా వాళ్ళకి ఇచ్చింది తప్ప మరొకటి కాదని భావిస్తున్నాం బంగారు తెలంగాణలో ఉద్యమకారుల పాత్ర ఎంత ఉంది సార్ ఈ బంగారు తెలంగాణ అనేది తెలంగాణ పునర్నిర్మాణంలో అన్ని రకాలుగా అభివృద్ధి ముఖ్యంగా ఈ నీళ్లు అనేది ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకుంటే ఇది ఒక బంగారు పంటలు పడుతాయి అది అప్పుడే బంగారు తెలంగాణ అవుతుందని ఒకటి అయితే అందులో ఉద్యమకారులకు ఎంత పాత్రత ఉందంటే చాలా మటుకు చాలా జిల్లాల్లో వాళ్ళకు తగిన ప్రాధాన్యత ఇచ్చారు నేను ఇంతకుముందే మనం చేసినట్లుగా నిరంజన్ రెడ్డి కానీ తర్వాత లక్ష్మణ్ రెడ్డి కానీ శ్రీనివాస గౌడ్ కానీ వీళ్ళంతా ఉద్యమాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు వాళ్ళేమి డైరెక్ట్గా ఎక్కడి నుంచో దిగి వచ్చిన వాళ్ళు కాదు లేకపోతే ఏదో డబ్బులు ఇచ్చి వాళ్ళు సీట్లు తీసుకున్న వాళ్ళు కూడా కాదు ఉద్యమ నేపథ్యమే వాళ్ళకి ఆ గుర్తింపు అనేది వచ్చింది కాబట్టి ఇంకా కొంతమంది మీరు అన్నట్లుగా బంగారు తెలంగాణలో ఉద్యమకారులు ఏవైతే ఉన్నారో వాళ్ళు నిజంగా డబ్బు లేని వాళ్ళు ఏవైతే ఉన్నారో ఆ డబ్బు లేని ఉద్యమకారులు దానికి వాళ్ళు అన్యాయానికి గురవుతున్నారు మొన్నటి మొన్న కౌన్సిలింగ్ ఎలక్షన్లో నేను స్వయంగా కొంతమంది ఉద్యమకారులకు కొట్లాడి టికెట్లు ఇప్పించాను కౌన్సిలర్గా విచిత్రంగా ప్రజలు వాళ్ళని ఓడగొట్టారు ఉద్యమకారులు డబ్బులు ఆశించడం అనేది డబ్బులు ఉండవు వాళ్ళ దగ్గర బాగా వాళ్ళు చేసిన ఉద్యమమే వాళ్ళ డబ్బులు వాళ్ళ యొక్క ఇది గుర్తింపు ఆ గుర్తింపును ప్రజలు గుర్తించి గెలిపించాలి కానీ వాళ్ళ దగ్గర డబ్బులు ఇవ్వలేదు వాళ్ళు డబ్బులు పంచాలని చెప్పి ఓడగొట్టడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం అది సమాజాన్ని కూడా మనం అది సహించే విషయం కాదు అది కానీ వాళ్ళ ప్రజల యొక్క బ్యాక్వర్డ్నెస్ వల్ల వాళ్ళు అట్లా గుర్తించలేకపోయినా నేను భావిస్తున్నాను ఏదైతేనేమి ఉద్యమకారులకైతే గతం నుంచి కొంత ఇంకా తగిన న్యాయం జరగాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను భవిష్యత్తులో
తప్పకుండా న్యాయం జరుగుతుందని కూడా నేను నమ్ముతాను. అంటే చాలా మంది ఉద్యమంలో పాల్గొన్న వారు కూడా ఈ వీరు అని తెలుసుకోలేని స్థితిలో అంటే గుర్తింపు లేదు వాళ్ళకు ఉద్యమకారులకు ఎందుకంటారు గుర్తింపు వీళ్ళు పాల్గొన్నారు అని అదే నేను చెప్పాను కదా ఈ రాజకీయ వ్యవస్థ అనేది ధనం తో ముడిపడి ఉన్న వ్యవస్థ కాబట్టి ఎవరైతే ధనవంతులు ఉన్నారో ధనవంతులకు ఉన్నంత గుర్తింపు వాస్తవంగా ఉద్యమకారులకు ఉండదు కానీ కేసీఆర్ గారు స్వయం ఉద్యమకారుడు కాబట్టి తప్పకుండా వారికి భవిష్యత్తులో సముచిత న్యాయం కల్పిస్తారని భావిస్తున్నా ఆ కల్పించడానికి నేను కూడా నా వంతు కృషిని తప్పకుండా వారికి కేసీఆర్ గారి దృష్టికి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తానని కూడా నేను సందర్భంగా తెలియజేస్తాను. మీరు మాకు రీసెంట్గా తెలిసిన విషయాన్ని బట్టి సార్ పండగ సాయన్న మన తెలంగాణ జాతి ప్రతీకకు ఒక రూపకర్తగా మనకు ఒక చెప్పుకుంటే తెలంగాణ దాని గురించి జానపదాలుగా చెప్పుకుంటే పండగ సాయన్న అనే ఒక మీరు రాసిన ఒక కథ ఆధారంగా చాలామంది దర్శకత్వం చేయడానికి కూడా ముందుకొస్తున్నారనే విషయం తెలిసింది. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు నిజమే? వాస్తవమా? నిజానికి ఎన్ శంకర్ గారు ముందుకొచ్చాను. పండగ సాయన్న నవల అనేది చదివాడు, చదివిన తర్వాత చాలా బాగుంది అద్భుతంగా ఉందని ఆయన చాలా ఆకర్షితుడయ్యాడు. ఎందుకంటే ఆయన గతంలో పెద్ద సినిమాలు తీశాడు, ఎన్కౌంటరు, శ్రీరాములయ్య, ఆ తర్వాత జయమననేరా, అట్లాంటి గొప్ప గొప్ప సినిమాలు తీసిన డైరెక్టరు. తర్వాత జైబోలో తెలంగాణ అనేది తెలంగాణ ఉద్యమంలో అనేది పెద్ద పనికొచ్చిన సినిమా. అట్లాంటి డైరెక్టరు పండగ సాయన్న నవలను తీయడానికి, నవల ఆధారంగా సినిమా తీయడానికి ముందుకు వచ్చాడు. అయితే ఆ టైంలో తగిన ప్రొడ్యూసర్స్ అనేది కొత్త ఎదగాలేదు. తర్వాత మాకు బంధువు అయిన బెక్కెం వేణుగోపాల్ అని ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఆయన కూడా ముందుకొచ్చాడు. అప్పుడు ఈ బాహుబలిలో యాక్ట్ చేసిన రాణా ఎవరైతే ఉన్నాడో, రాణా అనేది అందుబాటులో లేనందుకు అప్పుడు కొత్త ఆలస్యమైంది. అయితే ఈ ప్రయత్నాలు చేస్తున్న ఈ క్రమంలోనే మళ్ళీ ఇంకో డైరెక్టరు పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకుని చేయడానికి ముందుకొచ్చాడు. అయితే వాళ్ళు ఏంటంటే నా స్టోరీని కూడా ఉపయోగించుకుంటామన్నారు తప్ప నా కథనే ప్రధాన అంశంగా తీసుకొని సినిమా తీస్తామని చెప్పలేదు. కాబట్టి నేను కూడా కండిషన్ పెట్టింది ఏంటంటే నేను నా పూర్తి నా కథను సారాంశాన్ని పక్కకు పోకుండా సినిమాలకు ఉపయోగించుకుంటే నేను సహకరిస్తా, కానీ అక్కడక్కడ ఉపయోగించుకొని మిగతా అంతా పక్కకు వేయాలంటే అట్లా సాధ్యం కాదని చెప్పిన అని ఇంకా ఇప్పుడు ఈ లోపలనే కరోనా రావడం అనేది జరిగింది, పెండింగ్ అయింది. మళ్ళీ జూన్లో ఆ ప్రక్రియ ముందుకు వస్తాయని భావిస్తున్నాను. సార్, లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలకు, మన తెలంగాణ ప్రజలకు, తెలంగాణ జాతికి మీరేం చెప్తారు? తెలంగాణ జాతి ఒకప్పుడు ఈ తెలంగాణ కోటి రటనాల వీణ అని మహాకవి దాసరి గారు అన్నారు. కోటి రటనాల వీణ అయిన ఈ తెలంగాణ ఈ సమైక్య పాలకుల వల్ల, నిర్లక్ష్యం వల్ల, వివక్ష వల్ల విధ్వంసం అయిపోయింది. అట్లాంటి విధ్వంసం అయిపోయిన తెలంగాణ మన రాష్ట్రం మనకు మళ్ళీ వచ్చింది. కాబట్టి ఈ సందర్భంగా ఏంటంటే అందరం కూడా సమిష్టిగా రాజకీయాలు, పార్టీలు అన్నీ పక్కకు పడేసి తెలంగాణను పునర్నిర్మాణం చేసుకోవాలి అనే వైపే అందరం కూడా అడుగులు వేయాలి. అట్లా నీళ్లు, నియామకాలు, నిధులు అనే ఒక ఎజెండా మీద తెలంగాణను మళ్ళీ మనం ఒకసారి బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి దానికోసం రాజకీయాలు, రాజకీయ పార్టీలు, రాజకీయ ఎజెండాలన్నీ కూడా పక్కకు పెట్టి అందరూ కూడా కలిసి రావాల్సిందిగా, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సాధ్యమైనంత వరకు తొందరగా పూర్తి చేయడానికి అన్ని పార్టీలు, అన్ని రకాల వర్గాలు, ప్రజలు కూడా సహకరించవలసిందిగా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి తెలంగాణ ప్రజలకు, ఏన్ఆర్ స్టూడియో వారికి అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను తప్పకుండా తెలంగాణ ప్రజలు కలగన్న బంగారు తెలంగాణ ఆవిర్భవిస్తాయని చెప్పి నేను ఆశిస్తాను. ఎంతోమంది అమరవీరుల ఆత్మ బలిదానాలు, మరెంతోమంది కవులు, కళాకారులు, ఉద్యమకారుల పాత్ర పోషించిన తెలంగాణ, మన తెలంగాణ ఆవిర్భావం జరిగింది. ఈ తెలంగాణ ఆవిర్భావంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకొని తెలంగాణను బంగారు తెలంగాణ మలుస్తున్నారని ఆకాంక్షిస్తూ మరొకసారి ఉమ్మడి జిల్లా ప్రజలకు, ఏ న్యూస్ ప్రేక్షకులకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. సార్, మాతో పాటు మా స్టూడియోకి వచ్చి ఇన్ని వివరాలు, ఇన్ని విశేషాలు మాతో పంచుకున్నందుకు చాలా థాంక్స్.